కార్మికుల సమస్యలపై రాజీలేని పోరాటాలు కొనసాగిస్తామని అనంతపురం పెదవాడగూరులో ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి పేర్కొన్నారు. కాసేపల్లి టోల్ ప్లాజా వర్కర్స్ యూనియన్ సభ్యులు ఏఐటియుసిలో చేరారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి రాజారెడ్డి మాట్లాడుతూ, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల కోసం ఏఐటియుసి ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటుందని అన్నారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటాలు సాగిస్తామని అన్నారు. ప్రతి ఒక్క కార్మికునికి భద్రతా సౌకర్యం కల్పించాలని, కంపెనీ నుండి అన్ని సౌకర్యాలను కార్మికులకు పొందే విధంగా యాజమాన్యాలు కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా టోల్ ప్లాజా వర్కర్స్ యూనియన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. యూనియన్ గౌరవ అధ్యక్షులుగా జయరాజారెడ్డి, అధ్యక్షులుగా పుష్పరాజు, ప్రధాన కార్యదర్శిగా రాజశేఖర్లు, మరో 8 మంది కమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. ఈ సమావేశంలో ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు బయన్న, జిల్లా నాయకులు కృష్ణ, హరిబాబు, మహేష్, రాజు, పలువురు టోల్ ప్లాజా వర్కర్స్ పాల్గొన్నారు. మాది ఇప్పుడు చేసే కాదు అది అన్నారు. అటువంటివి ఏమని ఉంటే కూడా చెప్పొచ్చు. ఒకవేళ ఖచ్చితంగా మనం రూల్స్ ఫాలో అయ్యేటైతే మేము కూడా ఖచ్చితంగా చెప్తాం, ఇది లేదు ఇట్లే ఉండాల్సిందే అని. లేదు కొంత వెసులుబాటు ఉండేట్టు మీరు మాట్లాడుకోవచ్చు మనం, కాబట్టి ఏం ఇబ్బంది లేదు. మీరు సమావేశం స్టార్ట్ చేస్తాం. మీ ఫస్ట్ పరిచయం చేసుకోవాలి. మిగతా ఇక్కడ ఇచ్చేసినటువంటి సభ్యులందరికీ కూడా ఏకీస్తాను, అందరం తెలియజేసుకుంటాను. ఈరోజు ప్రధానంగా ఏమంటే పెద్దవడూరు మండలంలో కాసేపల్లి దగ్గర టోల్ ప్లాజా సమావేశం. మనకు గుండెగల్ కూడా జిల్లా సహాయ కార్యదర్శి మహేష్ ఉన్నాడు. అదేవిధంగా ఆయన అమాలి సంఘానికి కూడా జిల్లా ప్రెసిడెంటు. తర్వాత మనకు ఇక్కడ గుత్తిలో కూడా మన అమాలి యూనియన్ ఉంది, రమణ అని. గుత్తి మార్కెట్ అమాలి యూనియన్ కూడా మందే, ఏఐటీసీ కింద పనిచేసే అమాలీలే. అట్లా మన గుండెగల్లో కూడా 300 మంది 400 మంది అమాలి యూనియన్లు ఉన్నాయి, ఆటో యూనియన్లు ఉన్నాయి. ఇక్కడ కూడా గుత్తిలో కూడా మన ఆటో యూనియన్ కూడా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క పెద్దడుగురులో కూడా మనకు అమాలి యూనియన్ ఉంది. అన్న పెద్దడుగురు హరి అని అన్న అమాలి యూనియన్ కూడా జిల్లా ఉపాధ్యక్షులు ఆయన. కాబట్టి ప్రతి కార్మికుడు మీరు ఏఐటీసీకి చేరిన సందర్భంగా మీ సమస్యలను మేము కాలానుకూలంగా పరిష్కారం చేస్తామని చెప్పి ఆఫీస్తో సెలవు తీసుకుంటున్నాను.